అందరికీ నమస్కారం. నా పేరు నిహాల్ శ్రీకర్. నేను యూనిసెన్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. ఉగాది మన తెలుగు వారందరికీ ప్రియమైన పండుగ. ఉగాది నుంచే అప్పటి నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఆ రోజు దైవదర్శనం, పంచాంగ శ్రవణం, ఇంకా ఉగాది పచ్చడి ప్రసాదం కింద తీసుకోవడం తప్పనిసరిగా జరుగుతుంది. జీవితం షడ్రుచుల సమ్మేళనం అనే దానికి సూచనగా ఉగాది పచ్చడి కూడా 6 రకాల రుచులు ఉంటాయి. అయితే ఈ పచ్చడి తరువాత రాబోయే ఎండాకాలం ని తట్టుకునే శక్తి మీకు ఇస్తుందని మీకు తెలుసా? ఆరోగ్యపరంగా కూడా ఉగాది పచ్చడి సేవనం ఎంతో మంచిది. ఉగాది పచ్చడి గురించి ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందంటే, ఉగాది పచ్చడి శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను హరిస్తుందంట. ఈ పచ్చడిలో పోషకాలు కూడా ఉంటాయి. ఈ పచ్చడిలో షడ్రుచులు అనగా తీపి, ఉప్పు, చేదు, వగరు, పులుపు, కారం అని మనందరికీ తెలుసు. ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించినట్లే జీవితంలో కష్టసుఖాలు, ఎగుడు దిగుళ్ళు, మంచి చెడు సమంగా స్వీకరించాలి అనేది ఈ పచ్చడి పరమార్థం. చేదు. ఈ పచ్చడిలోకి చేదు ఈ వేప పువ్వుల నుండి వస్తుంది. ఈ రుచి జీవితంలో బాధాకరమైన విషయాలు సూచిస్తుంది. ఇవి కూడా జీవితంలో ఒక భాగమే కాబట్టి వీటిని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆయుర్వేద శాస్త్రంలో ఈ వేప సుమారుగా 35 రకాల వ్యాధులను మందుగా వాడతారు. శరీరంలోకి వచ్చిన పురుగులను ఈ వేపను తింటే చనిపోతాయి. తీపి. ఈ ఉగాది పచ్చడిలో తీపి ఈ బెల్లం నుంచి వస్తుంది. ఈ రుచి జీవితంలో ఆనందానికి, సంతోషానికి సూచన. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లం లివర్లో విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. వగరు. ఈ ఉగాది పచ్చడిలో వగరు ఈ లేత పచ్చి మామిడికాయ నుండి వస్తుంది. ఈ మామిడికాయ ముక్కలు మన శరీరంలో డీహైడ్రేషన్ తగ్గించి మన బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి యాసిడిటీ నుండి రిలీఫ్ ఇస్తుంది. కారం. ఈ ఉగాది పచ్చడిలో కారం ఈ పచ్చి మిరపకాయల నుండి వస్తుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. ఉప్పు. ఉప్పు రుచికి మూలం. ఉప్పు లేకపోతే రుచి రాదు, రుచి తెలియదు, రుచి లేని జీవితం. ఉప్పు లేని వంటలాగానే చప్పగా ఉంటుంది. ఉప్పు బద్ధకాన్ని వదిలించి
డీహైడ్రేషన్ని తీసేస్తుంది. పులుపు. ఈ ఉగాది పచ్చడిలో పులుపు ఈ చింతపండు ఇస్తుంది. ఇది జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులని అవసరాలని సూచిస్తుంది. అరుగుదలను పెంచుతుంది. పొట్టలో అసౌకర్యం తీసివేస్తుంది. చూశారు కదా, ఇది ఉగాది పచ్చడి గురించి ఆరోగ్యపరమైన ఇంకా శాస్త్రీయపరమైన విశేషాలు.